ناظرین تلنگانہ نیوز کی خبروں میں آپ کا خیر مقدم ہے، آئیے دیکھتے ہیں چند تفصیلات۔ حیدرآباد سٹی پولیس کمشنر سی وی آنند حیدرآباد پرانی حویلی ساؤتھ زون ڈویژن کے دفتر میں مقامی ایم ایل ایز اور مقامی کارپوریٹرز کے ساتھ ٹریفک کے مسائل پر میٹنگ آرگنائز کی۔ اس موقع پر سی وی آنند نے کہا کہ پیدل چلنے والے گاڑیوں کی آمد و رفت اور فٹ پاتھ پر قبضوں کی وجہ سے پریشان ہیں اور حادثے کا شکار ہو رہے ہیں، اور انہوں نے انتوا دیا کہ فٹ پاتھ پر غیر قانونی قبضے کر کے کاروبار کرنے والوں کے خلاف سخت کارروائی کی جائے گی۔ سر ذرا سمے respected CP sir, additional CP sir, and all the honorable MLAs and other officers. ట్రాఫిక్ సమస్య గురించి ఈ సౌత్ వెస్ట్ సౌత్ మరియు సౌత్ ఈస్ట్ జోన్స్ లా అండ్ ఆర్డర్ జోన్స్ ఏవైతే ఉన్నాయి, మల్లక్పేట నుండి గోల్కొండ వరకు, లంగారావు గోల్కొండ వరకు ట్రాఫిక్ సమస్య పైన మాట్లాడడానికి చర్చించడానికి ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరు కూడా, ఎంఐఎం ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, లోకల్ కార్పొరేటర్స్, బేగం బజార్ వారందరూ కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాము రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య మన పట్టణంలో బాగా పెరుగుతూ ఉంది, రద్దీ రోజువారీగా వాహనాల సంఖ్య పెరుగుతుంది, 8 లక్షలకు చేరుకుంది ఇప్పుడు, రోజు 1500 వాహనాలు యాడ్ అవుతున్నాయి. అయితే రోడ్స్ ఆ విధంగా విస్తరించడం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం లేదు. అదే ఇదొక వైపు అయితే ఇంకోవైపు మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఏవైతే ఫుట్పాత్స్ రోడ్స్ ఉన్నాయో దాన్ని కూడా ఆక్రమించుకొని ఈ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే దాని గురించి సరైన అవగాహన లేక ట్రాఫిక్ పోలీస్ వారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, దాని గురించి ఎక్కువ దానిపైన దృష్టి పెట్టకుండా అది ఎక్కువ అయిపోయిన సందర్భం మనం చూస్తున్నాము. అయితే ఈ క్యారేజ్ వే ఏదైతే ఉందో, రోడ్డు మార్గం ఏదైతే ఉందో, ఎక్కడైతే వాహనాలు వెళ్ళాలో అది రోజు రోజుకి తగ్గుతూ పోతుంది. దాన్ని నివారించాలంటే అందరం కలిసికట్టుగా రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మా ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందరు కలిసి కట్టుగా పనిచేస్తే కానీ దీనికి పరిష్కారం అనేది కష్టం. అందుకే వారి సహకారం కోరుతూ ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. ఏమేమి సమస్యలు ఉన్నాయో వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైనా ఎంక్రోచ్మెంట్ మేము చూస్తున్నాము, ఏమేమి చేయాలి అనేది కూడా చర్చించాం. అయితే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, జీవనాధారం కోసం ఉన్న హాకర్స్, పుష్కార్ట్స్, ఇవన్నీ పుష్కార్ట్ డ్వెల్ వీళ్ళందరినీ కూడా కొద్దిగా మన్నిస్తూ ఎవరైతే వాళ్ళ షాప్స్ ముందు, దుకాణాల ముందు పర్మనెంట్ షెడ్స్కి పర్మిషన్ ఇచ్చి సబ్లెట్టింగ్ చేస్తూ ఈ విధంగా దందాలు చేస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరించడం వారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పారు. సో ముందు వచ్చే రోజుల్లో టౌన్ వెండింగ్ కమిటీస్ అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఉన్నాయో ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసి ఈ హాకర్స్ అందరు కూడా ఏ ప్రాంతాల్లో ఉండాలో, ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య లేదో అక్కడ వాళ్ళని పెట్టడం, కార్డ్స్ ఇవ్వడము, ఐడెంటిటీ కార్డ్స్, ఈ విధంగా వారిని రెగ్యులేట్ చేయడం అనేది చేయాలని నిర్ణయించాం. అదే కాకుండా ఎక్కడైతే అక్రమంగా అందరు ముందుకు వచ్చేస్తున్నారో వారిని తీసేయండి అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మేము
ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాను.